అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హైదరాబాదు నగర పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. మనం కొంతకన్నా కొన్నాళ్ళుగా చూస్తూ ఉన్నాం. హైడ్రా పేరింటే అక్రమ కట్టడాలు కట్టుకున్న వాళ్ళ గుండెల్లో గుబేలు పుడుతూ ఉంది. ఏవీ రంగనాథ్ హైడ్రా కమిషనర్గా ఉన్నారు. ఆయన నాయకత్వంలో అక్రమ కట్టడాల కూల్చివేత జరుగుతూ ఉన్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు మాదాపూర్లో హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో హీరో నాగార్జున కట్టుకున్న కళల సౌధం ఎన్ కన్వెన్షన్ హాల్ని కూల్చివేస్తూ ఉన్నారు. ఎన్ కన్వెన్షన్ హాల్ దాదాపు హైదరాబాద్లో కట్టి 15 సంవత్సరాలు అవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో దాన్ని కట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ హాల్ వాస్తవానికి ఇది చెరువు గట్టున కట్టుకుంది. ఎఫ్టీఎల్ పరిధిలో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఇది మాధవపూర్లోని తిమిడిగుంట చెరువు లెక్యూ పరిధిలో కట్టుకున్నారు. దాదాపు 3.5 ఎకరాలు ఇది మాధవపూర్లో ఉంటుంది. తిమిడిగుంట లెక్యూ 3.5 ఎకరాల పరిధిని, ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమించి దీన్ని కట్టుకోవడం జరిగింది. ఎవరైనా ఎన్ కన్వెన్షన్ హాల్లో ఏదైనా ఫంక్షన్ కానీ ప్రోగ్రామ్ కానీ హాజరై ఉంటే ఆ కన్వెన్షన్ హాల్ని ఆనుకొని చెరువు ఉంటాం, లెక్యూ ఉంటాం, అందరూ చూసే ఉంటారు వాస్తవానికి. సో చెరువుని లెక్యూని ఆనుకొని దీన్ని కట్టడం జరిగింది. ఆ రోజుల్లో పర్మిషన్స్ ఎలా వచ్చాయి అనేటువంటిది పెద్ద ఆశ్చర్యకరమే వాస్తవానికి. ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్స్లో పర్మిషన్స్ ఇవ్వరు, ఇవ్వడానికి వీలు. ఇది ఆక్రమించి కట్టుకున్న కట్టడంగానే చూడాలి. మరి ఆ టైంలో అధికారులు ఎంత తీసుకున్నారు, ఎందుకు నోరు మెదపలేదు, ఆ రోజు హీరో నాగార్జునకి ఎవరు సహకరించారు అనేటువంటిది సరే ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత అనుకునే మాట కాదు. కానీ ఎన్ కన్వెన్షన్ హాల్ని కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు హైడ్రా మనం చూస్తూ ఉన్నాం, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని చూడట్లేదు. ఎవరు అక్రమ కట్టడాలు కట్టుకున్నా కూల్చివేత స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో మనం చూస్తూ ఉన్నాం మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు, ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మళ్ళీ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కాలేజీని కూడా కూల్చివేయటం మనం చూసాం. అది అక్రమ కట్టడం, చెరువును ఆక్రమించుకొని కట్టిన కట్టడం, దాన్ని కూల్చివేశారు. ఈవెందో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన దాను నాగేంద్రకు సంబంధించినటువంటి అక్రమ కట్టడాన్ని కూల్చివేయటం కూడా మనం చూసాం. తర్వాత అనేక మంది ఎమ్మెల్యేలు వారికి సంబంధించినటువంటి ఆస్తులు అక్రమ కట్టడాన్ని కూల్చివేయటం చూస్తూ ఉన్నాం. అదే కాదు, మన చిత్రపురి కాలనీలో విల్లాల కూల్చివేతను కూడా మనం చూసాం. అసలు కేటీఆర్ పామాదును కూడా కూల్చబోతూ ఉన్నారు అనే వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే కేటీఆర్ గారు పామాదు కూలుస్తారా లేదా మనకు తెలియదు, కానీ కేటీఆర్ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నాది నా పామాదు కాదు, నేను రెంట్గా ఉంటున్నాను అని చెప్పి చెప్పడం కూడా మనం చూసాం. సరే అది కూలుస్తారా లేదా, హైడ్రా అక్కడ వరకు వెళుతుందా లేదా అనేటువంటిది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కేటీఆర్ పామాదుగా చెప్పబడుతున్న పామాదు ఉందో అది ఖచ్చితంగా 111 జీవో పరిధిలో వచ్చే పామాదు. అది ఖచ్చితంగా అక్రమ కట్టడం, అది కూడా బఫర్ జోన్లో ఎఫ్టీఆర్ పరిధిలో కట్టినటువంటి అక్రమ కట్టడం, నిబంధనలకు విరుద్ధంగా కట్టబడింది అని చెప్పేసి వాదన అయితే ఉంది. ఆ వాదనతో కేటీఆర్ కూడా విభేదించట్లేదు. కాకపోతే నాది కాదు అని ఆయన డిజైన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది నిబంధనకు అనుగుణంగా ఉంది, ఎఫ్టీఆర్ పరిధిలో లేదు, 111 జీవో పరిధిలో లేదు, ఇలాంటి వాదన కేటీఆర్ కూడా చేయట్లేదు. సరే ఏది ఏమైనా అసలు పాయింట్కి వచ్చేస్తే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ హాల్ని కూల్చివేస్తా ఉన్నారు. ఆ దాదాపు 80% ఇప్పటికే కూల్చివేత జరిగినట్టు మనకు తెలుస్తూ ఉంది. కొక్లైన్లు జేసీబీలు పెద్ద ఎత్తున వాడి ఆ కట్టడాన్ని కూల్చివేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. 80% ఇప్పటికే పూర్తయిందంట. దాదాపు ఈ ఒక్క రోజులోనే తెల్లారుజామున కూల్చివేత పనులు స్టార్ట్ అయ్యాయి. సో ఈ ఒక్క రోజులోనే ఆ కూల్చివేత పనులన్నీ క్లోజ్ చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కట్టడానికి కొన్ని సంవత్సరాలు పడితే కూల్చివేయడానికి ఎంత ఏం పట్టింది. సో కూల్చివేస్తూ ఉన్నారు. వాస్తవానికి 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మొదటి రోజుల్లోనే కేసీఆర్ అక్రమ కట్టడాలు కూల్చివేస్తారు అనుకున్న రోజుల్లో మాదాపూర్లో ఐఎఫ్ సొసైటీలో ఇల్లు కట్టుకున్నటువంటి మధ్యతరగతి వాళ్ళు అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేస్తున్న సమయంలో దీన్ని కూడా కూల్చివేస్తారనే వార్తలు అప్పుడు జరిగాయి. కానీ ఆ రోజు జగన్ మాట్లాడి జగన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కేటీఆర్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ జోలికి వెళ్ళలేదనే వార్తలు కూడా ఉన్నాయి. అంటే కొద్దిగా ఈయన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దగ్గరగా ఉంటాడు జగన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ రోజు కూర్చలేదంట. జగను కేటీఆర్ దగ్గరగా ఉంటాడు, జగన్కి నాగార్జున దగ్గరగా ఉంటాడు. తర్వాత కాలంలో కేటీఆర్కి నాగార్జునకి ఫ్రెండ్షిప్ కూడా మీ అందరూ తెలుసు. మంచి ఫ్రెండ్షిప్ బీఆర్ఎస్ నాయకులతో నాగార్జున మెయింటైన్ చేస్తుండేవాడు. కేటీఆర్తో ప్రత్యేకించి మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుండేవాడు. కేటీఆర్కి నాగార్జునకి ఉన్న రిలేషన్లో నుంచి
ఎన్ కన్వెన్షన్ అని ముట్టుకోలేదు అనేటువంటి టాక్ కూడా అప్పట్లో ఉంది. తర్వాత అక్రమ కట్టడ కూల్చివేత కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆపింది. కానీ ఇప్పుడు హైడ్రా ఎవరిని చూడట్లేదు, సొంతలా పక్కోలా చూడట్లేదు. మరి ఎంతవరకు వెళ్తారు అనేది తెలియదు, కానీ ఇప్పటికైతే స్పీడ్గా వెళ్తున్నారు, కరెక్ట్గా వెళుతున్నారు. మరి ఈ స్పీడు హై స్పీడ్గా మారుతుందా లేదు, స్లో డౌన్ అవుతుందా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ ఆల్రెడీ తన పాంబావ విషయంలో కోర్టుకు పోయి ఉన్నారు. సో మరి అంటే కేటీఆర్ పోలేదు, ఎవరైతే ఆస్తి అని చెప్పబడుతూ ఉందో, అంటే కేటీఆర్ నేను రెంట్కుంటా అని చెప్తున్నాడు కాబట్టి, ఎవరు ప్రదీప్ అనే పేరుతోటి కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి ఏమవుద్ది ఏంటి అనేది చూడాల్సి ఉంది. కానీ ఏది ఏమైనా ఇవాళ ఎన్ కన్వెన్షన్ హాల్ని కూల్చివేయటం హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో ప్రముఖ కట్టడంగా ఉండి అత్యంత ఖరీదైనటువంటి కన్వెన్షన్ హాల్గా పేరున్నటువంటి అత్యంత ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ని, అది కూడా హీరో నాగార్జున ప్రముఖ వ్యక్తి అయిన ఆయన సెలబ్రిటీ, ఆ సెలబ్రిటీ కట్టుకున్న కళల సౌధాన్ని కూల్చివేయటం చాలా కీలకంగా భావించే. దీని మీద నాగార్జున అయితే ఇప్పటివరకు స్పందించలేదు. మరి నాగార్జున ఎలాంటి కామెంట్ చేస్తారు, ఇప్పటివరకు అయితే ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్న చోట కూడా హీరో నాగార్జున కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ రాలేదు. మరి వస్తారా, ఏమైనా ఆందోళన నిర్వహిస్తారా, ఏమైనా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా, వాళ్ళ వైపు నుంచి ఏమైనా చేస్తారా, లేదు కోర్టుకి వెళ్ళి న్యాయ పోరాటం చేయడానికి కానీ సిద్ధమవుతారా తెలియాలి. ఎందుకంటే ఇది క్లియర్గా ఎఫ్టీఆర్ పరిధిలో ఉంది. ఎఫ్టీఆర్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, చెరువు పరిధి లేక్వి పరిధిలో ఉంది. సో ఆ పరిధిలో 3.5 ఎకరాల ప్రాంతంలో ఆక్రమించి కట్టుకున్న కట్టడాన్ని కూల్చివేయాలి కదా. కాకపోతే ఇక్కడే అక్రమ కట్టడాల విషయంలో మరొకసారి ఏవి రంగనాథ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా అక్రమ కట్టడాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించాల్సిందే, ఆ బాధ్యత మీరు తీసుకోవాల్సిందే, ప్రభుత్వం ఆ పని చేయాల్సిందే, దాన్ని స్వాగతిస్తాం తప్ప ఎవరు వ్యతిరేకించు. కానీ ఇక్కడే ఒక కీలక అంశం ఏంటంటే, కట్టేటప్పుడు అధికారులు నిద్రపోతున్నారా? చాలా చోట్ల ఏం జరుగుతుందంటే, ఒక వాస్తవాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బిల్డర్స్ కడతారు, కట్టేటప్పుడు అధికారులు చేతివాటం ప్రదర్శించి నోరు మూసుకుంటారు, తర్వాత అది మధ్యతరగతి వాళ్ళకి అమ్మేస్తారు, అది రిజిస్ట్రేషన్ అవుతుంది కదా, లోన్ వస్తుంది కదా అని చెప్పి ఆశపడి మధ్యతరగతి వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇలాంటి కన్వెన్షన్స్ పక్కన పెట్టండి, సహజంగా గేటెడ్ కమ్యూనిటీలు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా ఎఫ్టీఆర్ పరిధిలో, చెరువు పరిధిలో, సికం భూముల పరిధిలో, లేదు అంటే బఫర్ జోన్స్లో ఉండే చాలా ఉన్నాయి. అవన్నీ కట్టబడిన తర్వాత మధ్యతరగతి వాళ్ళకి అమ్మేసిన తర్వాత అప్పుడు కూల్చివేత స్టార్ట్ అయిందనుకోండి, నష్టం ఎవరికి? ఇప్పుడు ఐఎఫ్ సొసైటీలో కేటీఆర్ చాలా గృహాలు కూల్చేశాడు అక్రమ కట్టడాల పేరుతో, అక్కడ నష్టపోయింది మధ్యతరగతి వాళ్ళు. ఎందుకంటే బిల్డర్స్ కట్టారు, అమ్మేసుకున్నారు, డబ్బులు ఓన్ చేసేసుకున్నారు, వాళ్ళు పారిపోయారు, వాళ్ళు లేరు ఇక బిల్డర్స్, మాకేం సంబంధం, మేము అమ్మేసామంటారు. కట్టేటప్పుడు నిద్రపోతున్న అధికారులు కూడా తప్పు కదా. ఇప్పుడు ఎన్ని కన్వెన్షన్ హాల్ ఉంది, ఇలా కూల్చివేస్తున్నారు, ఓకే చెరువు భూములు కాపాడే పేరుతో కూల్చివేస్తున్నారు, ఎవరూ కాదంటలేదు, అది మంచి పద్ధతే, కూల్చివేయాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇక్కడ ఒక కీలక అంశం నేను అడుగుతుంది ఏంటంటే, మరి కట్టేటప్పుడు అధికారులు నిద్రపోయారా? అధికారం మీద ఎలాంటి చర్యలు ఉండాలి? దీనికి ఎవరు బాధ్యులు? ఇలాంటి అక్రమ కట్టడాలు కట్టడానికి బాధ్యులు ఎవరు? ఇది కూడా తేలాలి. కట్టేటప్పుడు నిద్రపోవటం, ఎప్పుడో మేలుకొచ్చినప్పుడు కూల్చివేయటం, ఇది కూడా కరెక్ట్ పద్ధతి కాదు కదా అని ఒక చర్చను కూడా మీ ముందు పెడతా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళకి ఏమీ కాదు, ఎన్ని కన్వెన్షన్ కూల్చివేసినంత మాత్రం నాగార్జున రోడ్డు మీద ఏం పడ్డవు. కానీ ఒక అక్రమ కట్టడం, తనుంటున్న ఇల్లు కూల్చివేస్తే రోడ్డును పడే మధ్యతరగతి వాడు ఉన్నాడు, వాడి జీవితాంతం సంపాదించుకుందంతా కూడా తక్కువ రేట్లో ఇల్లు వస్తుందంటే ఆశపడి, లోన్ వస్తుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది, అంతా చట్టబద్ధంగానే ఉంది అనుకొని భ్రమపడి కొనుక్కునే ఒక మధ్యతరగతి వాడు తన జీవితంలో సంపాదించుకున్న సొమ్మంతా ఇంటి మీద పెడితే, రేపు అది అక్రమ కట్టడం చెరువు పరిధిలోకి వచ్చింది, ఎఫ్టీఆర్ పరిధిలోకి వచ్చింది, బఫర్ జోన్లోకి వచ్చిందని కూల్చివేస్తే వాడు రోడ్డు మీద పడతాడు. ఇక నాగార్జున పడడు కానీ అక్కడ మాత్రం సామాన్యుడు పడతాడు. అందుకని కేసు చూడాలి, ఇష్యూ టు ఇష్యూ చూడాలి. ఇది మాత్రం నేను ఏవీ రంగనాథ్ గారికి చేసే విజ్ఞప్తి. ఖచ్చితంగా కూలగొట్టండి, అక్రమ కట్టడాలు ఉంచాలని మళ్ళీ ఇక్కడ చెప్పట్లేదు, అక్రమ కట్టడాలు కూలగొట్టాలి, కానీ కట్టేటప్పుడే చర్యలు ఉండాలి, ఆ కట్టేటప్పుడే చర్యలు ఉండాలి. సో జరిగింది ఏదో జరిగిపోయింది, ఆల్రెడీ కట్టి ఉన్నాయి కాబట్టి వాటిని కూలగొట్టాలి. మల్లారెడ్డిదైనా కూలగొట్టాలి, దానం నాగేంద్రదైనా కూలగొట్టాలి, ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డిదైనా కూలగొట్టాలి, నాగార్జునదైనా కూలగొట్టాలి, ఇంకొక హీరోదైనా కూలగొట్టాలి. దానికి ఎవరు అతీతం కాకూడదు, వాళ్ళకున్న హోదానో, వాళ్ళకున్న స్థాయి పదవులో అనేది కొలమానం కాకూడదు, ఖచ్చితంగా కొలమానం కాకూడదు. వాళ్ళు పార్టీ కూడా కొలమానం కాకూడదు, కాంగ్రెస్ పార్టీ కూడా, బీజేపీ కూడా, బీఆర్ఎస్ కూడా, ఏ పార్టీ అయితే ప్రభుత్వ సొమ్ములో
చెరువులను ఆక్రమించి కట్టి అడ్డగోలుగా అక్రమార్జనం చేస్తున్నటువంటి ఎవరికి భూమైనా సరే ఎవరి అక్రమ కట్టడమైనా కూల్చిపడేయాల్సింది. కాబట్టి కాకపోతే ఒక జాగ్రత్త నేను ఏవి రంగనాథ్ గారికి చేస్తుంది ఏంటంటే, మీరు కూల్చివేశారు మన చిత్రపూర్ కాలనీలో మణికొండలో కూల్చివేశారు, కూల్చివేసే క్రమంలో కొంతమంది సామాన్యులు కూడా నష్టపోయారు. నిజమది ఉన్న నిజం చెప్తున్నా, కొంతమంది సామాన్యులు కూడా నష్టపోయారు, మధ్యతరగతి వాళ్ళు కూడా నష్టపోయారు. సో వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి అంటే ఇప్పటికైనా మనం కనువిప్పు కావాల్సింది ఏంటంటే, బిల్డింగ్ని కట్టేటప్పుడే అది రేరా నిబంధనలతో కడుతున్నారా లేదా, అన్ని నిబంధనలు ఉన్నాయా లేదా, హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, అసలు పర్మిషన్ ఎందుకు వస్తున్నాయా అనేది కూడా ఆలోచించి, చెరువు భూముల్లో హెచ్ఎండిఏ ఎట్ట పర్మిషన్ ఇస్తుంది, ఎఫ్టీఎల్ పరిధిలో ఎలా ఇస్తుంది, ఇవన్నీ చెక్ చేసుకొని ఇచ్చిన అధికారుల మీద కూడా చర్యలు ఉండాలి. ఒక అధికారి గట్టిగా శిక్ష పడితే ఇంకొక అధికారి భయపడతాడు పర్మిషన్ ఇవ్వటానికి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. సో నేను కూల్చి వేసేవాడే మంచి అధికారి అని నేను అన్ను, అసలు కట్టకుండా చేయగలిగినోడు మంచి అధికారి అంటే నేను. సో ఆ మేరకు ఆ ప్రయత్నం హైడ్రా నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి జరగాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. హైడ్రా పేరుతో కూల్చివేతలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తుందంటే, ఈరోజు నుంచి హైదరాబాదులో ఒక కట్టడం కట్టాలంటే ఉండే నిబంధనలన్నీ పాటించబడాలి. ఆ మేరకు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను.